హాయ్ దే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనకు రోజు ఉపయోగపడే కొన్ని చిన్న చిన్న సెంటెన్సెస్ చూద్దాం. సో ఈ సెంటెన్సెస్ మనకు ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు చాలా ఉపయోగపడతాయి. ఇవి చిన్నగా ఉన్నా కానీ చాలా ఎఫెక్టివ్గా ఉంటాయన్నమాట. కాబట్టి మనం వీటిని ప్రాక్టీస్ చేద్దాం. వెళ్ళిపో, వెళ్ళు, వెళ్ళిపో, ఈ రెండింటికి కొంచెం తేడా ఉంది. వెళ్ళు అంటే గో అంటాం, వెళ్ళిపో అని మనం కోపంగా చెప్పామనుకోండి. వెళ్ళిపో, నన్ను ఒంటరిగా వదిలే, వెళ్ళిపో కాసేపు అని చెప్తే గో అవే, గో అవే, గో అవే అంటే వెళ్ళిపో, లీవ్ మీ అలోన్, గో అవే. గో అవే అంటే వెళ్ళిపో అని. కూర్చో అని చెప్పాలనుకోండి, కూర్చో అని చెప్పాలంటే సిట్ లేక సిట్ డౌన్ అంటాం. మరి ఇంకొక రకంగా చెప్పాలంటే హ్యావ్ ఎ సీట్ అని చెప్పచ్చు. హ్యావ్ ఎ సీట్ అంటే కూర్చో అని. హ్యావ్ యువర్ సీట్స్, మీరు కూర్చోండి, ఆసీనులు కండి అని చెప్తాం కదా. హ్యావ్ యువర్ సీట్స్ ప్లీజ్, ఇలా చెప్పచ్చు. ఎక్కడికి వెళ్తున్నావు అని ఎవరినైనా జనరల్గా అడుగుతుంటాం కదా. జనరల్గా అయితే వేర్ ఆర్ యూ గోయింగ్ అని అడుగుతాం. దీన్ని ఇంకొంచెం అడ్వాన్స్డ్గా అడగాలంటే ఎలా అడగాలి, వేర్ ఆర్ యూ ఆఫ్ టు. ఇక్కడ ఓఎఫ్ఎఫ్ అంటే డబుల్ ఎఫ్ అనమాట. వేర్ ఆర్ యూ ఆఫ్ టు, ఐఎమ్ ఆఫ్ టు స్కూల్, ఐఎమ్ ఆఫ్ టు స్కూల్, ఐఎమ్ ఆఫ్ టు ద పార్క్. సో ఇలా చెప్పచ్చు, నేను పలానా చోటికి వెళ్తున్నాను అని చెప్పడానికి ఐఎమ్ ఆఫ్ టు. అంటే ఇక్కడ ఎక్కడికి వెళ్తున్నావు అని అడగడానికి వేర్ ఆర్ యూ ఆఫ్ టు అని అడగాలన్నమాట. మనం ఏదైనా ఒక చిన్న కుక్క పిల్లని కానీ లేదా ఒక చిన్న పిల్లల్ని కానీ మనం ముద్దుగా ఉంది, ఎంత ముద్దు వస్తుందో ఇలా చెప్తుంటాం. అలా చెప్పేటప్పుడు ప్రిటీ, క్యూట్ ఇలాంటివి కాకుండా ఇంకా వేరే రకమైన వర్డ్స్ ఉపయోగించవచ్చు. అదేంటంటే అడోరబుల్, ద బేబీ ఈజ్ అడోరబుల్, షీ లుక్స్ రియలీ అడోరబుల్. అంటే అడోరబుల్ అంటే ఏంటి, ముద్దుగా ఉంది, చాలా చూస్తేనే ముద్దు వచ్చేలా ఉంది, చాలా బాగుంది అని చెప్పేటప్పుడు ఇలా చెప్పచ్చు. నన్ను విసిగించకు అట్టే, నన్ను అంటే జనరల్గా పిల్లలు కొంచెం చిరాకు తెప్పిస్తుంటారు, కోపం తెప్పిస్తుంటారు కదా. అలా చెప్పేటప్పుడు డోంట్ అనాయ్ మీ, డోంట్ అనాయ్ మీ అంటే దూరంగా వెళ్ళిపో. డోంట్ అనాయ్ మీ అంటే నన్ను విసిగించకు, కోపం తెప్పించకు అని చెప్పడానికి అలా చెప్పచ్చు. లేదు చాలా చిరాకు తెప్పించేలా ఉంది, పలానా ఇన్సిడెంట్ కావచ్చు, పలానా విషయం కావచ్చు, ఇట్స్ సో అనాయింగ్, ఇట్స్ సో అన్నాయింగ్ అని కూడా చెప్పచ్చు. సో ఇక్కడ అన్నాయింగ్ అంటే ఏంటి, ఇట్ ఈస్ సో అన్నాయింగ్ అన్నప్పుడు అన్నాయింగ్ అనేది ఒక యాడ్జెక్టివ్ అవుతుంది. డోంట్ అన్నాయ్ మీ అన్నప్పుడు అక్కడ అది వర్బ్ అవుతుంది అనమాట, అన్నాయ్ అనేది వర్బ్ అవుతుంది. సో ఒకే వర్డ్ కొన్ని సందర్భాల్లో వర్బ్గా అలాగే యాడ్జెక్టివ్గా యాడ్వర్బ్గా రకరకాలుగా ఉపయోగించవచ్చు అనమాట. నా పని అయిపోయింది మొత్తం, అంటే ఈరోజు నేను చేయాల్సిన టాస్క్స్ అన్నీ నేను పూర్తి చేసేసా, మొత్తం పని నేను చేసేసా అని చెప్పాలనుకోండి. ఎలా చెప్తాం, ఇలా చెప్పచ్చు, ఐఎమ్ డన్ విత్ మై వర్క్, లేకపోతే ఐఎమ్ ఆల్ డన్ మై, లేకపోతే ఐఎమ్ ఆల్ డన్, లేకపోతే ఐఎమ్ ఆల్ డన్ విత్ మై వర్క్ అంటే మొత్తం ఏం లేదు, మొత్తం చేసేసాను. ఐఎమ్ ఆల్ డన్ విత్ మై వర్క్ లేదు ఐఎమ్ ఆల్ డన్. సో ఇలా చెప్పచ్చు అనమాట, ఐఎమ్ డన్ విత్ మై వర్క్ అని కూడా చెప్పచ్చు. ఆర్ యూ డన్ విత్ యువర్ వర్క్, మొత్తం చేసేసావు పనులన్నీ. ఆర్ యూ అంటే నువ్వు ఏదైతే పనులు చేస్తున్నా, లేకపోతే ప్రాజెక్ట్ వర్క్ కావచ్చు, ఏదైనా కావచ్చు, కంప్లీట్ అయిపోయిందా సక్సెస్ఫుల్లీ, ఆర్ యూ డన్. లేదు పిల్లలు తింటున్నారు అనుకోండి, తినేసావా, అయిపోయిందా, ఆర్ యూ డన్. హోంవర్క్ రాస్తున్నారు, ఆర్ యూ డన్. ఇప్పుడు ఓకేనా, అంతా రాసేసావా అని చెప్పేటప్పుడు ఆర్ యూ డన్ అనొచ్చు. సో నాకు కొంచెం బాగోలేదు అని చెప్తుంటారు, అలా చెప్పేటప్పుడు ఐ ఫీల్ సిక్ లేదు ఐఎమ్ సిక్, ఐ ఫీల్ సిక్ అని చెప్పచ్చు. కొంచెం అనారోగ్యంగా ఉంది అని చెప్పేటప్పుడు ఐ ఫీల్ సిక్ అనొచ్చు. ఎవరైనా ఒక మంచి జోక్ వేశారు, లేకపోతే ఏదైనా మంచి వంటకం మనకు రుచి చూపించారు, మనం ఎలా చెప్పచ్చు, సింపుల్గా గుడ్ వన్ లేకపోతే నైస్ వన్, యూ కెన్ సే నైస్ వన్, సింప్లీ నైస్ వన్ అని చెప్పచ్చు. నేను కొంచెం ఆలస్యంగా వస్తా, ఐ విల్ బీ అ లిటిల్ లేట్ టుమారో, ఐ విల్ బీ అ లిటిల్ లేట్, కొంచెం నేను మామూలుగా కంటే కూడా కొంచెం
లేటుగా వస్తా, ఐ విల్ బీ అ లిటిల్ లేట్. ఏదైనా ఒక మూవీ, కొత్త మూవీ చూడ్డానికి వెళ్తున్నాం, లేదా ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్తున్నాం, అలాంటప్పుడు మన మైండ్లో ఎలా అనిపిస్తుంటుంది, ఉత్సాహంగా అక్కడ ఎలా ఉంటుందో ఏమో అనే ఒక ఉత్సాహం ఉంటుందన్నమాట, తెలుసుకోవాలి చూడాలి అనే ఒక ఆతృత. అలాంటప్పుడు ఐఎమ్ సో ఎక్సైటెడ్ అనాలి. ఏమనాలంటే ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు గో దేర్, ఐఎమ్ సో ఎక్సైటెడ్ అబౌట్ దాట్ మూవీ, అబౌట్ హిస్ న్యూ మూవీ. అతని మూవీ గురించి నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఎగ్జైటెడ్ కాదు, ఎక్సైటెడ్ అని చెప్పాలి. ఐఎమ్ సో ఎక్సైటెడ్ అబౌట్ హిస్ న్యూ మూవీ. సో ఇలా చెప్పచ్చు, కన్ఫ్యూజ్ కాకు, లేదు కన్ఫ్యూజ్ అవ్వద్దు అని చెప్తుంటారు కదా, అలా చెప్పడానికి డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ అనాలి. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్, డోంట్ గెట్ కన్ఫ్యూజ్ కాదు, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ అనాలి. నేను చాలా ఒత్తిడిలో ఉన్నాను, చాలా ఒత్తిడికి గురవుతున్నా అని చెప్పేటప్పుడు ఎలా చెప్పాలి, ఐఎమ్ సో స్ట్రెస్డ్, ఐఎమ్ సో స్ట్రెస్డ్, స్ట్రెస్డ్, ఐఎమ్ సో స్ట్రెస్డ్. ఇక్కడ స్ట్రెస్డ్ అనేది ఒక యాడ్జెక్టివ్గా ఉపయోగపడుతుంది. సో ఎలా ఉన్నాను, హౌ యామ్ ఐ, ఐఎమ్ సో స్ట్రెస్డ్, హౌ యామ్ ఐ, ఐఎమ్ సో ఎక్సైటెడ్. సో ఇలా మనం చెప్పచ్చు అన్నమాట. నువ్వు నా ఫోన్ ఎత్తలేదు, యు డిడ్ పికప్ మై కాల్, యు డిడ్ పికప్ మై కాల్. సో ఏదైనా వంట చేస్తున్నప్పుడు అలా కలుపుతూనే ఉండాలి, అంటే పొయ్యి మీద ఏదైనా కూర మాడిపోకుండా అట్లా కలుపుతూనే ఉండు అని చెప్తుంటారు కదా, లేదా తిప్పుతూనే ఉండు అని చెప్తుంటారు. అలా చెప్పేటప్పుడు మిక్స్ అనకూడదు, స్టర్ అనాలి. స్టర్, ఎస్టిఐ డబుల్ ఆర్, అదేమవుతుంది, స్టిర్ కాదు, స్టర్. స్టర్ ఇట్ వెల్, బాగా కలుపుతూ ఉండండి. అలా కాకుండా పిండి కలపడం అంటాం కదా, అలాంటప్పుడు మిక్స్ అనాలి. కానీ పొయ్యి మీద మనం కలిపే గరిటతో కూర మాడకుండా కలుపుతుంటాం కదా, అలాంటప్పుడు స్టర్ ద కర్రీ వెల్ అని చెప్పాలి. సో ఈరోజు సండే, నేను హెయిర్ కట్ చేయించుకురావాలి, నాకు హెయిర్ జుట్టు బాగా పెరిగింది, ఐ నీడ్ ఎ హెయిర్ కట్. లేదు పిల్లలకి చెప్పచ్చు, యు నీడ్ ఎ హెయిర్ కట్, ఇట్ ఈస్ టైమ్ ఫర్ యువర్ హెయిర్ కట్ అని చెప్పచ్చు. సో గో టు సెలూన్, ఇలా చెప్పచ్చు అన్నమాట. జనరల్గా అయితే నన్ను గాబరా పెట్టకు, నేను ఒత్తిడి గురవుతా లేకపోతే గాబరా పడతాను, డోంట్ మేక్ మీ నర్వస్ అని చెప్పచ్చు. లేకపోతే డోంట్ షౌట్ ఇట్ మేక్స్ మీ నర్వస్, అరవద్దు నేను నర్వస్ అవుతాను, నేను కొంచెం నర్వస్ అవుతానంటే కొంచెం భయాందోళనకి గురవుతాను, కాబట్టి డోంట్ షౌట్, ఓకే. నేను ఇప్పుడు భయాందోళనలో ఉన్నాను అంటే ఐఎమ్ నర్వస్, ఐఎమ్ ఏదైనా ఎవరైనా కొత్త వ్యక్తుల్ని లేకపోతే ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యేటప్పుడు కానీ మనం నర్వస్ అంటున్నాం కదా, ఐఎమ్ నర్వస్. ఆ అట్మాస్ఫియర్ నాకు భయాందోళన కలిగించేలా ఉన్నింది అంటే దాట్ అట్మాస్ఫియర్ మేక్స్ మీ నర్వస్, లేకపోతే మేడ్ మీ నర్వస్, ఇలా చెప్పచ్చు. దేర్ సీరియస్ ఫేసెస్ ఎక్స్ప్రెషన్స్ మేడ్ మీ నర్వస్, వాళ్ళ సీరియస్ ఎక్స్ప్రెషన్స్ ఏవైతే ఉన్నాయో నన్ను భయాందోళనకి గురి చేశాయి, ఇలా చెప్పచ్చు. అదేం పర్వాలేదులే, అదేం పెద్ద విషయం కాదులే అని చెప్పాలంటే ఇట్ డజంట్ మ్యాటర్, ఇట్ డజంట్ మ్యాటర్. ఏమున్నా నేను అస్సలు కేర్ చేయను, అది నన్నేం చేయలేదు అని చెప్పాలంటే ఇట్ హార్డ్లీ మ్యాటర్స్ టు మీ, ఇట్ హార్డ్లీ మ్యాటర్స్ టు మీ, ఎలా చెప్పాలి, ఇట్ హార్డ్లీ మ్యాటర్స్ టు మీ, ఐ డోంట్ కేర్, నేను అస్సలు పట్టించుకోను అలాంటి విషయాలు అని చెప్పొచ్చు అన్నమాట. సో ఏదైనా ఒక విషయం, ఫలానా వ్యక్తి వస్తున్నాడా లేదా, ఫలానా ఏదైనా ఒక విషయం గురించి ఇన్ఫర్మేషన్ కనుక్కో అని చెప్పేటప్పుడు ఏమనాలి, కనుక్కో అని చెప్పడానికి ఫైండ్ అవుట్ అనాలి. ఫైండ్ అవుట్ వెదర్ హీఈస్ కమింగ్ ఆర్ నాట్, అతను వస్తున్నాడో లేదో కనుక్కో. లెట్ మీ ఫైండ్ ఇట్ అవుట్, నన్ను కనుక్కోనివ్వు, లెట్ మీ ఫైండ్ ఇట్ అవుట్, కనుక్కోనివ్వు అని చెప్పొచ్చు అన్నమాట.
సో ఎవరితో అయినా మనము పనుందనుకోండి, వాళ్ళ దగ్గర పని చేపించుకోవడానికి మంచి మాటలు వెన్నరాసి, అంటే ఒక రకంగా వాళ్ళని ఇంప్రెస్ చేసే ప్రయత్నంలో మాట్లాడే విధానాన్ని ఏమంటాం అంటే బటరింగ్ అప్ అంటాం. సో యూ హ్యావ్ టు బటర్ హిమ్ అప్, యూ హ్యావ్ టు బటర్ హిమ్ అప్ ఓన్లీ దెన్ హీ విల్ హెల్ప్ యూ. నువ్వు అతనికి మస్కా కొట్టాలి, మంచి మాటలు చెప్పాలి, అప్పుడే అతను నీకు హెల్ప్ చేస్తాడు. ఓకే, ఐ డోంట్ వాంట్ టు బటర్ యూ అప్, నేనేమి నీకు మంచి మాటలు చెప్పి మాయ మాటలు చెప్పాల్సిన అవసరం నాకేం లేదు. ఐ డోంట్ వాంట్ టు బటర్ యూ అప్. సో ఇలా చెప్పచ్చు, డోంట్ ట్రై టు బటర్ మీ అప్, స్టాప్ బటరింగ్ మీ అప్, ఇలా చెప్పచ్చు అన్నమాట. సో ఇలాంటి వాక్యాలు మనకు చిన్నగా ఉన్నా కానీ చాలా స్పీడ్గా, అంటే గ్యాప్ రాకుండా ఉండడానికి మనం మాట్లాడేటప్పుడు ఇలాంటి చిన్న చిన్న సెంటెన్సెస్ నేర్చుకుంటే మనకు ఉపయోగపడతాయి అన్నమాట. కాబట్టి ఈ టాపిక్ మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.